సిద్ధాంతాలు వేరైనా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో తనది సుదీర్ఘకాలం అనుబంధం అని సిపిఎం సభ్యుడు సీతారాం యెచూరి అన్నారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ అప్పారావు మాటలను రాజ్యసభలో వినిపించిన యెచూరి ఆయన స్ఫూర్తితో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించాలని ఆకాంక్షించారు. రాజ్యసభ చైర్మన్గా వెంకయ్య తొలి ప్రసంగం, సభ్యుడిగా తన చివరి ప్రసంగం ఒకే సమయంలో రావడం యాదృచ్ఛికమే అన్న యెచూరి ఆయనకు అభినందనలు తెలిపారు. వెంకయ్య హాస్య చతురతను గుర్తు చేసి యెచూరి సభలో నవ్వులు పూయించారు. अब कितने सालों से हम जानते रहे, 40 साल तो हो ही गए छात्र जीवन के समय से लेकर आज तक, और हर समय मतलब एक दूसरे के आमने सामने होते थे अपनी विचारधारा के आधार पर. और मुझे याद है एक समय कोई पत्रकार ने पूछा कि आप दोनों जो है एक ही जगह पर कैसे हैं, एक दूसरे के खिलाफ इतने बोलते हो. तो उसने पत्रकार से यही कहा कि मैं क्या करूं, अगर मैं ट्रेन में चढ़ गया और कंपार्टमेंट में सीताराम को देखूं क्या मैं उतर जाऊं. तो वो पत्रकार जो है परेशान हो गए. తెలుగులో మన చైతన్యం ఏదైతే మన అందరూ పెరుగుతున్నప్పుడు ఏదైతే మన చైతన్యంలోకి వచ్చిందో, మనం ఏదైతే భావించామో వాటిలో గురజాద అప్పారావు గారి ఆయన ఏ విధంగా మన దేశాన్ని వివరించారు, అది ఇప్పటి వరకు మన ఐడియాలజీస్ ఏవైనా అది మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకుని దానికి ఆధారంగా పనిచేస్తారని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే ప్రజలు. అండ్ ఐ హోప్ దట్ ప్రిన్సిపల్ విల్ బస్ట్ బి ద మోస్ట్ సుప్రీం ఇన్ యువర్ జడ్జ్మెంట్ హియర్.